హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ హెల్త్. ఈరోజు మన జిఆర్ టీవీ హెల్త్ లో మనం చెప్పుకోబోయే టాపిక్ దేని గురించి తెలుసా? మరణం. మరణం అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలా? మనసును చదివే ఈ పరికరంతో సాధ్యమా? మరణం అనుభవం ఎలా ఉంటుంది? ఏమో ఎవరికి తెలుసు? మరణించిన వారెవరు తిరిగి వచ్చి మనకు చెప్పలేదుగా. జీవితంలో ప్రతి సంఘటనను అనుభవం ద్వారా తెలుసుకోవాలని మనం ఉవ్విళ్ళూరుతూ ఉంటాం. అయితే మరణ రుచిని మాత్రం అనుభవం ద్వారా తెలుసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే తిరిగి రావడాలు వెళ్ళడాలు ఉండవు. ఒక్కసారి మరణిస్తే చచ్చినట్లే చావాల్సిందే. మరణం తర్వాత స్వర్గం నరకం ఉంటాయని మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లోనూ విశ్వసిస్తాయి. మృత్యువు ఆవహిస్తే ఆత్మ దేహాన్ని వదిలి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందనే నమ్మకం కూడా కొందరిలో లేకపోలేదు. అందుకే చాలా మందిలో మరణ భయం వెంటాడుతుంటుంది. ఎవరు కోరి కోరి చావాలని అనుకోరు కూడా. నేడు ఎన్నో రెట్లు అభివృద్ధి చెందిన సైన్స్ విశ్వాంతరాల్లోని రహస్యాలను ఛేదిస్తుంది. కానీ మరణం తర్వాత ఏమవుతుందనే మర్మాన్ని మాత్రం మానవ మాతృడెవడు కనుగొనలేకపోతున్నాడు. అయితే మరణం సమీపిస్తున్నప్పుడు చివరి క్షణాల్లో వారి చివరి భావాలు ఎలా ఉంటాయనే విషయాలను తెలుసుకుంటున్నారు ఆస్ట్రేలియాలో పరిశోధకులు. ఆస్ట్రేలియాలో వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్ అని పిలువబడే కొత్త సాంకేతిక ద్వారా ఇలాంటి అనుభవాలను అందిస్తున్నారు. చనిపోయినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలుసుకునేందుకు పాసింగ్ ఎలక్ట్రికల్ స్మార్ట్స్ అనే వర్చువల్ రియాలిటీ సిస్టమ్ ను రూపొందించారు. దీనిని షాన్ గ్లాడ్వెల్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఎలక్ట్రికల్ స్మార్ట్స్ అనే వర్చువల్ రియాలిటీ సిస్టమ్ ను రూపొందించారు. దీన్ని నేషనల్ గ్యాలరీ ఆఫ్ విక్టోరియాలో జరిగిన వెల్బోర్న్ నౌ ఈవెంట్ లో ప్రదర్శించారు. ఇది కార్డియాక్ అరెస్ట్ నుంచి బ్రెయిన్ డెత్ డిఎస్కలేషన్ వరకు మరణ అనుభవాన్ని అందిస్తుంది. అంటే దీని ద్వారా మరణం అంచుల వరకు వెళ్లి రావచ్చన్నమాట. ఈ వర్చువల్ రియాలిటీలో పాల్గొనే వారి హృదయ స్పందనను హార్ట్ మానిటర్ కు కనెక్ట్ చేస్తారు. ఈ అనుభవాన్ని పొందుతున్నప్పుడు హార్ట్ బీట్ రేటు పడిపోతే పాసింగ్ ఎలక్ట్రికల్ స్మార్ట్స్ ను తొలగిస్తారు. వినడానికి చదవడానికి ఎగ్జాక్ట్ గా ఉన్న దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం అంత సులువుగా ఎవరు ముందుకు రావటం లేదు. చూసారు కదండి ఇవాళ జిఆర్ టీవీ హెల్త్. మళ్ళీ రేపు మరో సరికొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జిఆర్ టీవీ హెల్త్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ. థ్యాంక్ యూ.